హాయ్ శివ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అమ్మ నీ వాయిస్ విని చూడరా. ఓకే ఓకే, వచ్చా. వాళ్ళ నాన్న వాయిస్ విని అమ్మో. సో వాట్ యు ఆర్ డూయింగ్ టుడే ఫర్ మీ? డిన్నర్ ఏం చేస్తున్నావు? డిన్నర్ చేస్తున్నా. ఏది రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా? నువ్వు చేయడం కాదు, నా కోసం ఏం వండుతున్నావు? నీకు ఇష్టమైంది అది, నీకు ఇష్టమైంది కలిపి వండుతున్నా. ఏంటో అది? హిమాలయ దానికి నల్లి దొరికిందా? కష్టపడుతుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు మా ఆయన. వస్తూ నాకు హరినికి ఇష్టం అని చెప్పి కీమా తీసుకొచ్చారు. సో ఇవాళ కీమా రెసిపీ శివ స్టైల్లో. అవునా? అది రేపు నేను పల్లవ్ చేసుకుంటా. సరే, చాలా నిన్నైతే ప్రెగ్నెన్సీలో మటన్ తినలేదండి, సో ఇప్పుడు చూడాలి. సో ఇవాళ శివ స్టైల్లో కీమా కర్రీ మీకోసం. స్టే ట్యూన్డ్. సో పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన లేడీస్ తినొచ్చు కదా అనేది. సో రెడీ శివ, మటన్ కడిగేసావా? సో ఇక్కడ మనం కుకింగ్ చేసే షెఫ్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి, కీమాకి కావాల్సిన పదార్థాలు అని చెప్పేసి అన్నాను. ముందు మనం కీమా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, కీమా తెలుసు వేసుకోవడానికి బొక్కలు మన ఇష్టం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇది మటన్ కీమా అండ్ బోన్స్. అది వండుకునే సైజ్ గిన్నె. ఓకే, సిలిండర్ లో గ్యాస్. ఆనియన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉప్పు, కూరకారం, కూరకారం, మసాలా దినుసులు, డ్రై మసాలాస్ అన్ని. ఎస్, మటన్ మీద తేగలు, కాశ్మీరీ లాల్ ఉంది, దాని వెనక మసాలా ఉంది, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం ట్యాంగీగా ఉంటుందని మీట్ మసాలా. సో ఇట్లా మసాలాస్ అన్ని రెడీ ఉన్నాయి, అన్ని రెడీ ఉన్నాయి కాబట్టి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేద్దాం. ఒక షెఫ్ లాగా పోజ్ ఇవ్వు. ఇది ఇది లేకపోతే నార్మల్ నూనె అయినా వేసుకోండి. మళ్ళీ అంటే ఇది నాన్ వెజ్ కి ఇది బాగుంటది, పైగా అందులో మటన్ కి టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం మామూలు నూనె. అందరూ కుకింగ్ బ్లాగ్ చేయండి, కుకింగ్ బ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. అంటే సరిపోయి రెడీమేడ్ మసాలాలు వాడుతున్నా, కానీ ఇంతకు ముందు మంచి లాక్ డౌన్ లో అయితే టైం ఉంది కాబట్టి గరం మసాలాలు అవి నేనే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కుకింగ్ బ్లాగ్ అంటే కొంచెం కష్టమే. పాపం మమ్మల్ని చూసుకోవడానికి శివకి టైం సరిపోతుంది. ఆఫీస్ మేనేజ్ చేసుకుంటూ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మటన్ చాలా ఫేవరెట్, కానీ నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ బ్లాగ్ లో చెప్పానో లేదో నాకు గుర్తు లేదు, ప్రెగ్నెన్సీ టైంలో నాకు అసలు మటన్నే తినాలనిపించలేదు. సో ఆ క్రేవింగ్ అంతా అప్పుడు పోయింది, కాఫీ తాగలేదు, సో అదంతా అట్లా జరిగింది. బట్ స్టిల్ నేను ఇప్పుడు దాకా మళ్ళీ మటన్ తినలేదు, ఆ 9 మంత్స్ తినలేదు, ఇప్పుడు కూడా తినలేదు. ఇప్పుడైతే శివ ఏమన్నారు అని అంటే ఇది కీమాతో స్టార్ట్ చేసి చూడు, కొంచెమైనా సెట్ అవుతుందేమో, దాని తర్వాత మెల్లిగా మటన్ తిందు, కానీ ఇంట్లో చేసింది నీకు బయట నచ్చకపోతే అనేసి అని అన్నారు. సో అలా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఏంటన్నా ఏం కావాలి? టమాటా వేసుకున్నావు కదా టీ షర్ట్, టమాటో కలర్ది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? మా ఆయన వంట చేస్తున్నారని చెప్పి కరెంటు కూడా పోయింది. అంటే జనరల్గా కూడా చేస్తారు. ఎన్ని రోజుల తర్వాత కిచెన్ లోకి వచ్చి టమాటో కట్ చేస్తున్నా? అసలు అత్తే రానివ్వట్లేదు, మొన్న కూడా పని ఆవిడ లేకపోతే పాపం అత్తయ్య చేస్తున్నారు వర్క్ అంతా. నువ్వేం చేసావు? బాగా చేస్తావు కన్నా, టేస్టీగా వస్తుంది, అందుకే నేను బయట తిన్నాను మటన్ ఫిష్ అవి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. ఎందుకు పెడతా? అసలు ముట్టుకున్నానా నేను అల్లం వెల్లుల్లి? ఎక్కడ పెట్టుకున్నాడు నన్ను అడుగుతున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్? ఇప్పటిదాకా ఫోన్ దేనికి ఆనిచ్చి పెట్టింది మళ్ళీ నాకు నేను ఎక్కడుంది 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 అని వెతుకుతున్నా. సరే ఆపి వెతుకుదామని చెప్పి ఆఫ్ చేస్తే
బై ద వే మీకు అందరికి ఒకటి చెప్పాలి, ఇది మేము వీడియోస్ నార్మల్ గా వీకెండ్స్ షూట్ చేస్తాము శివాకి నాకు అట్లా కుదిరినప్పుడు, మెయిన్ గా శివాకి కుదిరినప్పుడు. ఇది టెలికాస్ట్ లు మేము మా కుదిరినప్పుడు ఎడిట్ రెడీగా ఉన్నప్పుడు ఎపిసోడ్ లేనప్పుడు మేనేజ్ చేసి వేస్తూ ఉంటాం ప్లాన్ చేసుకొని. సాటర్డే వచ్చేసింది అనుకోండి, లేదా ఏదైనా ట్యూస్డే వచ్చేసింది అనుకోండి, థర్స్డే వచ్చింది అనుకోండి, మీరు థర్స్డే తింటారా సాటర్డే తింటారా ఇలా అడుగుతూ ఉంటారు. సో ఒక క్లారిటీ ఇద్దామని చెప్పాను. కొంచెం దూరంగా వేయగాక అల్లం వెల్లుల్లి వేసేసారు శివ, కొంచెం మా ఆయనతో వంట నాకెందుకు ఈ తంట. అయితే నీకు కర్రీ వద్దనమాట. అయ్యో బాబు, ఏం మామూలు టైం కాదే ప్రకాశం. ఎన్ని విజిల్స్ పెడతావు నువ్వు? 5 to 6 అంటే నేను నల్లి కూడా ఉన్నాయి కదా, ప్రాపర్ కొట్టేలాగా హరిని ఓన్లీ ఆ నల్లిలే తింటుంది. మటన్ అంటే దానికి ఆ నల్లి అనుకుంటుంది. అంతే, ఇప్పుడే కూరకారం, సాల్ట్ కొంచెం ఎక్కువద్దు, లైట్ గా ఇక్కడ ఉన్న డ్రై మసాలాస్ అన్ని వేసి కలిపేసి తర్వాత ఇవి వేసేసి 6 విజిల్స్ కి పెట్టాలి. ఇగో ఇట్లో తిమ్మకన్న కూడా ఫస్ట్ ఇవి అంటే అవి తొందర కుక్ అవుతుంది, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఇవన్నీ వాష్ చేసి పెట్టినాయే ముందే మా ఆయన, జనరల్ గా అందరు 2-3 సార్లు వాష్ చేస్తే నేను 4 సార్లు చేస్తాడు. ఒకటేసారి ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేస్తుంటే అది ఓవర్ బర్న్ అయిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంటుంది, అది కొంచెం అడుగు అంటున్నట్టు కనబడుతుంటుంది. కానీ మనం ఇప్పుడు కేమా వేసేస్తాం కదా, ఇప్పుడు అందులో నేను మొత్తం లాగేస్తుంది దీన్ని. ఓకే పెట్టి తర్వాత మనకి కావాల్సిన స్పైసెస్ అవి వేసేసి అది మునిగే వరకు వాటర్ వేసుకోసి మూత పెట్టేస్తా. 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ ఏమన్నా కావాలి అనుకుంటే 1-2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ విజిల్ పోయే వరకు అలా. స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది, వాటర్ ఇంకిపోయి నూనె తెలుస్తుంది. ఐ మీన్ లైక్ ఆ కీమాలో వచ్చిన వాటరే. కొంచెం కొంచెం పుదీనా స్టైల్లో చేస్తామన్నమాట మేము, ఈజీ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మేము చేసే స్టైల్లో. నువ్వేం చేస్తావు మిగిలితే అంటున్నా, పప్పు అది చెప్పు. పప్పు కానీ లేదంటే టోటిల్లా పరోటా ఉంటాయి చూడు, దాని లేదంటే గ్రిల్ శాండ్విచ్ లాగా కూడా చేసేస్తారు. మీట్ మసాలా ఇది మెయిన్, జీరా పౌడర్ ఇంట్లో ఉండాలి పట్టింది, ఇది వాడిద్దామనా టాంగినెస్ కోసం. లైట్ వన్ పించ్ ఆఫ్ డ్రై, యాక్చువల్లీ ఇది సీ ఫుడ్ ఫిష్కి వాటికి బాగుంటది, కాబట్టి టిక్కా మసాలా మనం మరి చేస్తాం కదా. ఇది ఆప్షనల్ అండి, డ్రై మ్యాంగో మీ ఇష్టం, నేను చూస్తున్నా మీరు ట్రై చేసుకోండి. ఇది గరం మసాలా కాశ్మీరీ లాల్ చిల్లీ, టేస్ట్ ఇదిగా మంచిగా వచ్చింది. ఆఫ్ చేసేసా విజిల్ తీసేసి పెట్టుకున్నాం, కీమా మునిగే వరకు వాటర్ వేసేసుకొని అట్లా పెడదు. చేసుకుని మళ్ళీ ఏమైనా విజిల్స్ అవుతున్నాము అనుకుంటే మళ్ళీ 1-2 విజిల్స్ వచ్చాక కాసేపు పెట్టి వాటర్ ఎక్కువ ఉందనుకోదు, సిమ్లో పెట్టేసి అలా పెట్టి స్లోగా కుక్ అవుతుంది హలీం లాగా, చాలా బాగుంటుంది.
కొంచెం పుదీనా కొత్తిమీర ఒక్క చిల్లి వేసి ఉంచాను. కారం ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉడికింది. బట్ ఇంకొంచెం సాఫ్ట్ చేద్దామని చెప్పి ఇంకొక 2 రోజెస్ వచ్చేలాగా పెట్టి తర్వాత వచ్చేసి సిమ్లో పెట్టా. సెకండ్ రౌండ్ వేసేసి పెట్టేసిన తర్వాత కర్రీ ఆల్మోస్ట్ రెడీ. సరే ఎంత దగ్గరికి వచ్చిందో. ఏం బాగుంది అంటే ఇంకా బాగుంది, తినిపించలేదు దీనికి, హిమాలయ పెడుతున్నా. బాగుందా? ఎక్కువ స్పైస్ చేయలేదు కదా, నాకు కూడా నేను కొంచెం తినాలనేసి కొంచెం ప్లేట్ తనకిచ్చా, నేను వదిలేసే మమ్మీకి వద్దంట. మా ఇంట్లో ఇలా చేస్తారు కీమా, సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది, చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు, అందుకే మా ఇంట్లో ఎలా చేస్తారు అన్నది మేము ఈ వీడియో చేసాం ప్రత్యేకంగా. సో ఇది శివ రెసిపీ అనమాట, డెఫినెట్లీ ట్రై చేస్తే నెక్స్ట్ టైం మాకు కమెంట్స్లో తెలియజేయండి టేస్ట్ ఎలా వచ్చింది. అప్కమింగ్ సండే ప్లాన్ చేయండి. క్లోజ్ చేసే ముందు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? మనం కుండ చికెన్ చేసుకుంటాం కదా, కుండ కీమా ట్రై చేద్దాం. ఈసారి సో గైస్, నేను చేసిన కీమా కర్రీ మీకు నచ్చినట్టయితే రేటింగ్ ఇవ్వండి. రేటింగ్ ఇస్తారు, చూసి ఎట్లిస్తారు? చూసి కూడా ఇవ్వచ్చు. సో ఇంకేమన్నా వెరైటీ డిష్ మీరు అనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు కామెంట్స్ చేయండి. అడి పంది, మొసలి, తేళ్ళు, అవి కాకుండా చెప్పండి. Yeah, you 찾아야 내 이던 내 반쪽.